భరత కండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియబట్టి. స్వాతంత్రోద్యమ సాహిత్యంలో తల మానికంగా ఈనాటికి పరిగణించే ఈ పద్యాన్ని గొప్ప కవి, నాటకకర్త, జాతీయవాది చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆశువుగా వినిపించారు. 1907 వంగదేశం నుంచి రాజమహేంద్రవరానికి వచ్చిన బిపిన్ చంద్రపాల్ సమక్షంలో గోదావరి మండల మహాసభ వేదిక పైన భరత కండంబు చక్కని పాడియావు అన్న పద్యం ఊపిరి పోసుకుంది. ఒక సందర్భంలో ఆంగ్లేయుల ప్రచురణ సంస్థ ఒకటి కొన్ని వాచకాలను రాసిపెట్టమని అడిగితే, ఈ దేశంలో ప్రతి వనరు పైన సంపదను దోచేస్తున్న జాతి ఈ అక్షర సంపద పైన కూడా దోపిడీ చేస్తుందని తలచి ఆయన ఒప్పుకోలేదు. ఇంగ్లీష్ సంస్థలకు రాయబోనని కరాఖండీగా తేల్చి చెప్పేశారు. అటువంటి స్వాభిమానంతోనే పాఠశాలలు నడిపారు. మనోరమ, దేశమాత, సరస్వతి, దేశసేవ అనే పత్రికలను నడిపారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో దక్షిణ భారతదేశమంతటా సభలు నిర్వహించారు. తన ఉపన్యాసాలతో ఆనాటి యువతలో స్వరాజ్య స్ఫూర్తిని రగిలించారు. ఇంగ్లీష్ చదువులు అవసరమే కానీ వారి ఆచార వ్యవహారాలను అనుసరించరక్కర్లేదని స్పష్టం చేశారు. మన ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం, సాంప్రదాయాలు ఎంతో విలువైనవని చిలకమర్తి లక్ష్మీ నరసింహం హితవు పలికారు.